ప్రైస్ ద లార్డ్. ప్రపంచమంతటిలోనూ తెలుగు క్రైస్తవ స్త్రీలు ఎక్కడున్నప్పటికీ వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ప్రతి స్త్రీకి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. స్త్రీకి దేవుడు ఎంతో గొప్ప విలువను దేవుడిచ్చి ఉన్నాడు కదా. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు సాటి అయిన సహాయకురాలుగా దేవుడు స్త్రీని తయారు చేసి ఉన్నాడు. ఒక స్త్రీ ఒక సామాన్యమైన స్త్రీ అయినప్పటికీ సాహసమైన కార్యాలు చేయడానికి ఒక బలమైన పాత్రగా దేవుడు తన్నే ఆశీర్వదించి ఉన్నాడు. మొట్టమొదట స్త్రీ ఒక కూతురుగా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తెచ్చే బిడ్డగా నగరానికై చెక్కబడిన మూల కంబముగా తల్లిదండ్రులకు గౌరవ ప్రతిష్టతలు తెచ్చే కుమార్తెగా స్త్రీ ఉండాలి. రెండోది స్త్రీకి ఒక ప్రమోషన్ దేవుడిస్తూ ఉంటాడు. ఏంటంటే ఒక భార్యగా కుటుంబముగా కట్టి ఒక భార్యగా ఉండే ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఈ భార్యగా ఉన్నప్పుడు స్త్రీ భర్తను గౌరవించే అలంకారాన్ని కలిగి ఉండాలి. భర్తకు లోబడి విధేయత చూపించే అలంకారాన్ని తను సంపాదించుకోవాలి. విధేయత అంటే విధేయత చూపగలిగిన వాటిలో మనం విధేయత చూపిస్తే గొప్పతనం కాదు, కానీ వేటిలో మనము విధేయత చూపించలేమో వేటిలో మనము లోబడలేమో వాటిలో లోబడి విధేయత చూపించి భర్తను గౌరవించుట. శారా తన జీవితంలో అదే చేసింది. 89 సంవత్సరాల వయసులో సహితము శారా తన భర్తకు లోబడినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. సో లోబడుట అనేది ఎంతవరకు ఎప్పుడు అనేది కాదు, కానీ ఒక భర్తకు భార్యగా మనం బ్రతికినంత కాలము కూడా భర్తలకు మనం లోబడి విధేయత చూపించాలి. అలాగే ఒక తల్లిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో తల్లి స్థానము చాలా ప్రాముఖ్యమైన స్థానం. అది ఈ స్థానాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిడ్డల విషయంలో రేపొద్దున అయ్యో నా బిడ్డలు ఇలాగ అయిపోయారు అని బాధపడే పరిస్థితికి మనం రాకుండానే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే లేదంటే వారికి మనం బిడ్డలకు పాలిచ్చేటప్పుడే మనం ఏ స్థితిలో మన బిడ్డలు ఉండాలని మనం కోరుకుంటామో ఆ విధంగా మన యొక్క ప్రవర్తన విధానం మనకు ఉన్నప్పుడు మన బిడ్డలు ఆ విధంగానే ఆశ్రదించబడతారు. మనం ఏ విధంగా కోరుకుంటున్నామో ఆ విధంగానే ఆశ్రదించబడతారు. బిడ్డలకు నేర్పించవలసిన విషయాలు వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి నేర్పించాలి. హన్న తన గర్భములో మోసినప్పుడు బిడ్డకు పాలిచ్చినప్పుడు సమూయేలుకి ఏ విధంగా ఉండాలో ఆ విషయాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడే నేర్పించింది, పాలిచ్చినప్పుడు నేర్పించింది. అందుకనే దేవుని మందిరానికి తీసుకెళ్లిన వెంటనే వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను అన్న మాటను చూస్తూ ఉన్నాం. అంటే తల్లిగా తన యొక్క ఉద్దేశం ఏంటి అంటే నా కుమారుడు దేవుని మందిరంలో ఉండాలి. సో దేవుని మందిరంలో ఉండడానికి ఏ విధంగా గుణలక్షణాలు కావాలో సో వాటన్నిటినీ కూడా తల్లిగా ఉన్నప్పుడే చిన్న బిడ్డ బాలుడుగా ఉన్నప్పుడే పసికందుగా ఉన్నప్పుడే తను హన్న తన బిడ్డకు నేర్పించుకుంది. అందుచేతనే తను దేవుని మందిరంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న ఆ దైవజనుని దగ్గర ఉంటాడు. ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు తన్ను ఆశీర్వదించున్నాడు. మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు తన్ను ఆశీర్వదించున్నాడు. బాల్యంలో ఉంటుండగానే దేవుని స్వరం వినే ఆధిక్యతను తను పొందుకొని ఉన్నాడు. అలాగే యోకెబెత్ కూడా మోషే తల్లి తన్ని చాలా తను పాలిచ్చినప్పుడే తను ఎవరో ఏంటో విషయాలన్నిటినీ నేర్పించింది.
తను పాలు విడిచిపెట్టక ఆ యొక్క ఆ రాజకుమార్తెకు తను ఇవ్వడం జరిగింది. అయితే తను పెద్దవాడైన తర్వాత తను ఎవరో అనే విషయాన్ని తను గ్రహించాడు. ఒక గొప్ప దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. ఒక గొప్ప నాయకుడిగా ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించే నాయకుడిగా తను తయారయ్యాడు. సో అంటే ఒక ప్రవక్తే కానివ్వండి, ఒక గొప్ప నాయకుడే కానివ్వండి, అలాగా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే తల్లులు వారు ఏ విధంగా వారికి నేర్పించారనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో తల్లులుగా మనము మన బిడ్డలకు నేర్పించవలసిన విషయాలు ఒక క్రమశిక్షణలో మనం వారిని పెంచినప్పుడు వారి విషయంలో మనకి ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖం అనేది మనకి కలగదు. వారి భవిష్యత్తు ఎంతో తీర్చిదిద్దిన ఒక అందంగా ఎంతో ఉన్నతంగా వారు ఆ భవిష్యత్తును వారు చూడగలుగుతారు. సో అది ఎవరి మీద ఆధారపడింది అంటే తల్లిగా ఒక స్త్రీగా మీ మీదే ఆధారపడింది. అంతేకాదు దేవుడు అక్కడి నుంచి మళ్ళా మనల్ని ఒక తల్లి స్థానంలో నుంచి అత్తగారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో నయోమి అక్కడ చాలా ఉన్నతమైన మరి తల్లిగా అత్తగారిగా మనం నయోమిని చూస్తూ ఉన్నాం. తన యొక్క కోడల యొక్క క్షేమమును గురించి తను ఆలోచిస్తుంది. సో తను ఎంత అంటే తన యొక్క కుమార్తె కంటే ఎక్కువగా తన్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కోడలుగా కూడా మనం మన జీవితాల్లో కరూతుని గురించి మనం నేర్చుకున్నప్పుడు ఎంతగా అత్తగారిని తను ప్రేమించింది అంటే తనకున్న అంటే తనకు ఒక యవనస్తురాలుగా తనకి ఎన్నో ఆలోచనలు ఆశయాలు ఉండొచ్చు, తనకి కోరికలు ఉండొచ్చు, వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసేసి నా జీవితం నాకు ముఖ్యం కాదు, నా భవిష్యత్తును గురించి నేను ఆలోచించడం ముఖ్యం కాదు, కానీ ఎవ్వరూ ఒక భర్త లేకుండా కొడుకులు లేకుండా అనాదిగా ఒంటరిగా ఉండిపోయిన ఆ తల్లికి నేను ఒక కోడలుగా కాదు ఒక కుమార్తెగా ఉండాలి. తను తనకు వాళ్ళిద్దరి మధ్య కూడా వేర్వేరు దేశాలు వేరువేరు వయస్సు వేరువేరు దేవుళ్ళను కలిగిన వారు, కానీ తను ఏమంటదంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది కూడా మనలిద్దరిని కూడా వేరు చేయకూడదని చెప్పి అంత ప్రేమ ఆప్యాయత అనురాగము రూతు తన అత్తగారి పట్ల చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక మంచి నానమ్మగా ఒక మంచి అమ్మమ్మగా ఉండాలి. తిమోతి వాళ్ళ అమ్మమ్మ చాలా భక్తి కలిగింది, ఒక ఉన్నతంగా తిమోతిని నడిపించగలిగింది. సో మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి పొజిషన్లో కూడా దేవుడు మనకు మనలో ఒక ఉద్దేశంతో ఆ పొజిషన్లోనికి మనల్ని తీసుకొస్తారు, ఆ ఆశీర్వాదంలోకి తీసుకొస్తారు. దానిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని దేవుని మహింపరిచే విధంగా మనం ఉండాలి. సో అట్టి విధంగా ఈ రోజున ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కుమార్తెగా అత్తగా కోడలుగా ప్రతి ఒక్కరితోనూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో మన జీవిత విధానములు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మనము మన కుటుంబానికి ఉండాలి. మొట్టమొదటి మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన యొక్క సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన సమాజానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి విధంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దేవుడు మిమ్మును మీ యొక్క సహోదరులను మీ కుమార్తెలను మీ యొక్క తల్లులను మీ అత్తలను మీ యొక్క సహోదరులను దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహో తండ్రి, నీవు గొప్ప దేవుడివి, కృప కలిగిన దేవుడివి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాయన ప్రతి స్త్రీని మీరు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు, ప్రతి స్త్రీని మీరు బలపరుస్తూ ఉన్నారు, ప్రతి స్త్రీని ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు నిలబడుతూ ఉన్నారు తండ్రి. మీరు చేస్తున్న ప్రతి గొప్ప కార్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా రక్షణకర్త, మా శృంగమ, మా కేరిమ, మా ఉన్నత దుర్గమ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదేనా
ఒకవేళ స్త్రీలుగా ఎవరు ఏ కష్టములో ఇబ్బందుల్లో బాధలలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి వారికి విడుదలిచ్చి గొప్ప నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించి ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో, ఎవరు ఎటువంటి అవమానాలు గుండా, నిందల గుండా, సమస్యలు గుండా వెళుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణమైన విడుదలిచ్చి అత్యధికమైన విజయాన్ని పొందుకునే విధంగా మీరు ప్రతి స్త్రీని ఆశీర్వదించినందుకు నేను ప్రతి తల్లిని, ప్రతి అత్తను, ప్రతి కోడలను, కుమార్తెను మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.